తెలంగాణ గిరిజన సంస్కృతిలో సమ్మక్క సారలమ్మ వీరగాథలు. సమ్మక్క సారలమ్మల జాతర ఎలా ప్రారంభమైందో చూద్దాం. గిరిజన సమాజంలో ఈ జాతర ఓ పెద్ద పండుగగా ఉంది. వీరిని ఆరాధించే ఘట్టం ఏటా మేడారంలో జరుగుతుంది. వేలాది మంది గిరిజనులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సమ్మక్క సారలమ్మలు తమ ప్రజల కోసం ఎలా పోరాడారో నేటి తరం వారిని ఆదర్శంగా చూస్తుంది. ఈ దేవతల చరిత్ర మనకు సాహసం, త్యాగం మరియు సమానత్వం యొక్క పాఠాలను నేర్పుతుంది. జాతర సమయంలో భక్తులు వివిధ పూజలు మరియు ఋతువులతో దేవతలను ఆరాధిస్తారు. అది ఒక అద్భుత దృశ్యం. ఈ జాతర ద్వారా మనం సంఘటిత సమాజం యొక్క శక్తిని మరియు ఒకరికొకరు సహాయపడే గుణాన్ని గుర్తించాలి. జాతర సమ్మక్క సారలమ్మల వీరగాథ. సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని జ్వలింపచేసే ఏటూరు నాగారం గ్రామంలో జరుగుతుంది. తల్లి కూతురుల పోరాట గాథలు ప్రజలను ప్రేరణకు నిలుపుతుంది. న్యాయరహిత పాలనకు వ్యతిరేకంగా వీరి పోరాటం చరిత్రలో ఒక మెరుగైన ఉదాహరణ. ప్రతి ఏటా మనం వీరి స్మృతిని సంభ్రమిస్తూ విశ్వాసం, సంఘటన మరియు ఐక్యతను పండుగ రూపంలో పంచుకుంటాం. ఈ పండుగ లక్షలాది భక్తులను ఒక్కచోట చేర్చుతుంది. ఇది మన ఐక్యతాన్ని చాటుతుంది. మేడారం జాతర కథనం అనేక మందిని ఆకర్షిస్తుంది. అది కేవలం ఒక పండుగ కాదు, ప్రజల గౌరవం, వారి ఆత్మవిశ్వాసం మరియు పోరాట పటిమను ప్రదర్శిస్తుంది.